తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతూనే గడిచిన 24 గంటల్లో 14,499 శాంపిల్స్ పరీక్షించగా 190 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ లో 82, రంగారెడ్డి జిల్లా 14, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. ఇంకా 730 మంది ఫలితాలు తెలియాల్సి ఉంది. అదే సమయంలో 376 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,34,333 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,28,484 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,738 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.